డర్ట్ మొత్తము దీంతో వెళ్ళిపోతుంది. ఓకే మహేష్ గారు, 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? యా, ఇది అయిపోయిన తర్వాత జనరల్గా వాషింగ్ ఉంటుందండి. జస్ట్ ఇది తీసేసి బట్ట పైన ఉన్న బట్ట తీసేసి లీవ్స్ తీసేస్తారు. త్రిఫ్లా డికోషన్ అని అంటాము, అంటే త్రిఫ్లా చూర్ణాన్ని కొంచెం తీసుకొని నీళ్ళలో కొంచెం లూక్ ఆన్ చేసి వాష్ చేయడం జరుగుతుంది. సో అది కొంచెం యాడ్ చేసి వాటర్తో హెయిర్ వాష్ చేసేస్తే అయిపోయింది, ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రెగ్యులర్గా ఆయిల్ అప్లికేషన్ చేయడం అవసరం అండి. ఇక్కడ కేర్ ఆయిల్ అని ఒక హెర్బల్ ఆయిల్ ఉంటుంది, అది అప్లై చేయడము. కేర్ వాష్ అని జనరల్గా షాంపూయింగ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. షాంపూయింగ్ చేసుకునే ముందు కానీ, షాంపూ చేసిన తర్వాత కానీ కొన్ని హెర్బల్ పౌడర్స్ ఉంటాయి, ఎక్కువ పౌడర్ ప్రిఫర్ చేయడం బెటర్. పౌడర్ తీసుకొని ఆ వాటర్ తోటి కొంచెం వాష్ చేసినట్టయితే డాండ్రఫ్ ఏదన్నా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది, ఎట్ ద సేమ్ టైం నూరిష్మెంట్ అందుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చేసిన ట్రీట్మెంట్ ఎన్ని సిరింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే, రెగ్యులర్గా తీసుకుంటే? కొన్ని అలోపేసియా అంటారు, అంటే బాగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండి మెటర్నల్ బాల్నెస్ అంటారు, అంటే తల్లిదండ్రుల లోపల ఉన్నటువంటి బాల్నెస్ అనేది వస్తుంది, అది వచ్చిన వాళ్ళ లోపల 7 డేస్ రెగ్యులర్గా అడ్వైస్ చేస్తాము ఈ ట్రీట్మెంట్. నార్మల్గా హెయిర్ గ్రోత్కి అయితే వన్స్ ఇన్ ఎ వీక్ ఇట్ విల్ బి ఎనఫ్. వన్స్ ఇన్ ఎ వీక్ ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ కైర్ ఆయిల్ అని చెప్పి ఆయిల్ ఉంటుంది, అది రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉన్నట్టయితే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. ఓకేనండి, మా సకల కోసం ఇంత చక్కని ట్రీట్మెంట్ని పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా సకలు, ఇది నాటి మన సౌందర్య లహరి. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను.